మిగా తెలుగు టీవీకి స్వాగతం. ఏఐటీయూసీ 103వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జీజీహెచ్ ఆటో స్టాండ్ వద్ద ఏఐటీయూసీ పతకాన్ని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ మేడ హనుమంతరావు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి అకితి అరుణ్ కుమార్, ది గుంటూరు ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్ష కార్యదర్శులు కుర్రాకుల రామప్రసాద్, మంగ శ్రీనివాసరావు, జీజీహెచ్ స్టాండ్ నాయకులు నండూరి రోసయ్య, సతీషు, ఏసోబు, ఎస్ రాము కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నూట మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి స్టాండ్ దగ్గర ఏఐటీయూసీ పతాకాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. ఏఐటీయూసీ 103 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో అనేక మంది వీరులు కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం ప్రభుత్వాల యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడం కోసం తమ జీవితాలను పణంగా పెట్టినటువంటి త్యాగపూరితమైన వీరోచితమైనటువంటి పోరాట సంస్థ ఏఐటీయూసీ. ఆనాటి నుంచి ఈనాటి వరకు 8 గంటల పరిధనం కోసం పోరాడినటువంటి ఏఐటీయూసీ, అలాగే పరిశ్రమల్లో అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల కార్మికుల యొక్క హక్కుల సాధన కోసం పోరాడినటువంటి ఫలితాలను సాధించి కార్మికుల జీవితాల్లో ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు పూయించినటువంటి సంస్థ ఏఐటీయూసీ. కానీ ఈ రోజున పాలక వర్గాలు అధికారంలో ఎవరొచ్చినా దారుణమైనటువంటి పద్ధతుల్లో కార్మికుల శ్రమ దోపిడీ చేయడంతో పాటు కార్మికులు పనిచేసేటటువంటి రంగాలను కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఆర్థిక రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని అంబానీలకి, అదానీలకి దారాదత్తం చేసి 40 కార్మిక చట్టాలు పోరాడి సాధించుకున్నటువంటి 40 కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించడం అనేది జరిగింది. అలాగే ఆటో కార్మికులు ఈ రోజున గవర్నమెంట్కు వివిధ రూపాల్లో డబ్బులు కట్టడం తప్ప ఆటో కార్మికుడి శ్రేయస్సు కోసం ఏ ప్రభుత్వం వచ్చినా